हाई फ्रेंड्स हेलो वेलकम बैक टू मई चैनल। सो ई वीडियो मैं शिबा न्यू गुरी रॉबिन हुड सीईओ एंड रॉबिन हुड लिस्ट अवुतुंदा लेदा अच्छे चाल मंदिकी डाउट्स एंड टाइम में मनम कॉइन बाय चेयोचा लेदा अड़ुतुन्नारु। सो दीन गुरी डिस्कस चेद्दाम। सो इक्कड मीरु चूडोच्चु रॉबिन हुड सीईओ टॉक्स अबाउट शिबा न्यू लिस्टिंग। सो वी हैव बीन हियरिंग फ्रम कस्टमर्स लाउडली अच्छी। सो वीलेंटे एप्पटिकप्पुडु వింటూనే ఉన్నారంట ఏంటంటే షీబాయన్ని రాబిన్ హుడ్లో లిస్ట్ చేయండి, ఆ ఎక్స్చేంజ్ అయితే లిస్ట్ చేయండి అని చెప్పేసి. సో ఇంతగానం వింటున్నారు. సో ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు ద షీబాయన్ యూ ఆర్మీ ఈజ్ నాట్ టైర్డ్ ఆఫ్ సేయింగ్, అంటే వాళ్ళు అలసిపోలేదు రాబిన్ హుడ్లో లిస్ట్ చేయండి అని చెప్పడానికి. సో వాయిసెస్ అయితే మాకు వినిపిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే మేము తప్పించుకోలేకపోతున్నాము ఈ క్వశ్చన్తో. ఎక్కడన్నా ఇంటర్వ్యూస్కి ఎవరన్నా ఇంటర్వ్యూస్కి పిలిచినా సరే వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఇంటర్వ్యూలో ఎక్కడొక చోట మమ్మల్ని రాబిన్ హుడ్లో మీరు షీబాని లిస్ట్ చేస్తారా, ఆన్సర్ ఇవ్వండి అన్నట్టుగా. సో నేనే కాదు మా కంపెనీ నుంచి ఎవరు వెళ్ళినా సరే మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అండ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ టుడే వ్లాట్ అనే సీఈఓ ఆఫ్ ఈ యొక్క సీఈఓ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద ప్లాట్ఫామ్ ప్లాన్స్ టు యాడ్ మోర్ క్రిప్టో కరెన్సీస్, మేము ఇంకా చాలా క్రిప్టో కరెన్సీని యాడ్ చేయాలని ప్లాన్స్ ఉంటే కనుక అని చెప్తున్నారు. సో ఇంకా ఇటువంటిది లేదు ప్రజెంట్ అయితే అని కూడా చెప్తున్నారు. అండ్ బోత్ వ్లాడ్ అండ్ ఇర్విషా హెడ్ ఆఫ్ ఇన్వెస్ట్ రిలేషన్స్కి హెడ్ అండ్ అలానే మార్కెట్కి హెడ్ అయిన బిల్లు రీడింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూజర్స్ అంట. చాలామంది యూజర్స్ నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ అయితే వింటూనే వస్తున్నారంట. ఎప్పుడు రాబిన్ హుడ్ షీబాని ఇన్వెస్ట్ తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వ్లాడ్ డిడ్ నాట్ స్పెషల్లీ కన్ఫర్మ్ షీబాని బై నేమ్ ఇన్ హిజ్ ఆన్సర్ బట్ సేడ్ షీ హమ్. సో వీ హ్యావ్ బీన్ హియరింగ్ కస్టమర్స్ లౌడ్లీ. సో ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే ఈయన షీబాని లిస్ట్ చేస్తాము అని అయితే చెప్పలేదు, కాకపోతే మేము చాలా వింటున్నాము అనే మాట మాత్రమే చెప్పారు. బికాజ్ నాకు చాలామంది అడుగుతున్నారు మేడం షీబాని లిస్ట్ చేస్తారంట కదా అని చెప్పేసి. యాక్చువల్గా నేను కూడా ఏమనుకున్నా అంటే జాన్కర్లా లిస్ట్ చేస్తారు అనేసి అనుకున్నాను ఇంతకుముందు ఒకప్పుడు. బట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి, జస్ట్ ఏంటంటే మేము వింటున్నాము ఏ ఇంటర్వ్యూస్కి పోయినా కానీ సేమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అని చెప్పడం మాత్రమే జరుగుతుంది. సో వీళ్ళు ఒకవేళ లిస్ట్ చేస్తే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది వీటికి ఆన్సర్స్ ఏం చెప్తున్నా అంటే మాకు లిస్ట్ అయిపోయినా పర్లేదు, ఆల్రెడీ వేరే చోట అయితే కాయిన్స్ కొనేసాము అని చెప్పేసి. మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నా అంటే ఎర్లీ అంటే ఈ ఫిబ్రవరి ఉంది కదా, ఫిబ్రవరిలో కానీ ఏప్రిల్లో కానీ రాబిన్ హుడ్లో డెఫినెట్గా లిస్ట్ చేస్తారు అన్నట్టుగా అయితే కొన్ని రూమర్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్ఫర్మేషన్ అయితే లేదన్నట్టుగా. అండ్ ఇక్కడ కూడా మీరైతే చూడొచ్చు అటెన్షన్ షీబా ఆర్మీ అని చెప్పేసి సంథింగ్ ఈజ్ కుకింగ్ విల్ యూ బీ రెడీ అని చెప్పేసి, అంటే ఏమో వండుతున్నారు రెడీగా ఉన్నారా అని అర్థం. అంటే మేమేమో కొత్త ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాము, అందరూ రెడీగా ఉన్నారా అని చెప్పేసి. ఇది టీజర్ అయితే ఆల్మోస్ట్ 16 సెకండ్స్ ఉందండి, ఎవరైతే అయితే చూడొచ్చు ఏంటంటే టీవీకి లాగా అలా అలా చూపిస్తున్నారు. సో అంతే ఈ టీజర్కి సంబంధించి అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా రాబిన్ హుడ్ ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు విటాలిక్ బ్యూటేరియన్ కూడా ఆల్మోస్ట్ కోవిడ్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చినాయి, ఆల్మోస్ట్ రిటర్న్ అయినాయి ఎలా అయిపోయింది అని చెప్పేసి అక్కడ అయితే అక్కడ ఒకటి ఉంది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, తర్వాత అబ్జర్వ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి విటాలిక్ బ్యూటేరియన్ స్టేట్మెంట్ ఏంటంటే $100 మిలియన్ సంబంధించిన షీబా బ్యాక్ వచ్చేసింది అని. అండ్ పాలిగాన్ అనే నెట్వర్క్ ఆయన ఏంటంటే USDC కాయిన్స్ అని అక్కడ మెన్షన్ చేశారు. సో క్లారిటీ అయితే లేదు, బట్ ఏదైతే అయింది 100 మిలియన్స్కి సంబంధించిన డాలర్స్ అయితే రావడం జరిగిందన్నట్టు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా మీ అందరికీ తెలిసిందే మెటావర్స్ లాగా షిబ్వర్స్ అయితే వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకొన్ని రోజుల్లో అయితే మేము మా యొక్క నెక్స్ట్ సెలెక్టెడ్ మెటావర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో కోడ్ నేమ్ వచ్చేసరికి షిబ్బర్స్, సో ఆ నేమ్ని అయితే మేము రివీల్ చేస్తాము. సో ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి అయితే మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము అని కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి చూడాల్సింది ఇంత త్వరగా చేస్తారు అని చెప్పేసి, బికాజ్ వీళ్ళు
వీళ్ళు కూడా తొందరలో అయితే రిలీజ్ చేయాలి, వీళ్ళకి సంబంధించిన మెటావర్స్ సంబంధించిన నేమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్వి అని చెప్తున్నారు. సో రిలీజ్ చేసిన వెంటనే నేనైతే అప్డేట్ ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఇక్కడ షీబా యొక్క ప్రైస్ మనం చూసుకున్నట్టయితే డాలర్స్లో చెప్పుకున్నట్టయితే 0.40 తర్వాత 2147 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఐఎన్ఆర్లో చూసుకున్నట్టయితే 0.00161 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. మనందరికీ ఇది తెలిసిందే దీని యొక్క ఆల్ టైమ్ హై అయితే 0.4088 అయితే దీని యొక్క ఆల్ టైమ్ హై. అక్కడ నుంచి ఏంటంటే మెల్లిమెల్లిగా డౌన్ అవుతూ వస్తుంది. మనం ఇంకా డౌన్ అవుతుందా ఇక్కడ నుంచి అని కూడా అడుగుతూనే ఉన్నారు. సో ఇది టోటల్గా అంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టే ఉంటుందండి. బిట్కాయిన్ డౌన్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా షీబా కూడా డౌన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్ని మనీ పెట్టే కన్నా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నట్టు. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు బై చేయొచ్చా ఇప్పుడు బై చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, బట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ బయింగ్ చాలా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ కాయిన్ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో, అంటే ఎలా అంటే మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఫస్ట్ ఒక 200 మళ్ళీ 200 అలా పెట్టుకుంటూ పోవడం అన్నట్టు, దాన్నే పార్ట్స్ ఆఫ్ బయింగ్ అంటారు. ఆ 1000 రూపాయలు ఒకటేసారి కొనకుండా ఒక 5 సార్లు ఒక 4 సార్లు 3 సార్లు సో ఆ విధంగా బై చేసేదాన్ని పార్ట్స్ ఆఫ్ బయింగ్ ఆర్ డాలర్ కాస్ట్ యావరేజ్ అని కూడా అంటామన్నట్టు. సో అలా బై చేసుకోవడమే బెటర్. అది నాట్ ఓన్లీ షీబా అండి, ఇంకా చాలా కాయిన్స్ కూడా వర్తిస్తాయి. సో అందుకని చెప్పేసి డెఫినెట్గా ఈ కాయిన్లు అయితే ఇది నేను చెప్పేది అయితే సో పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటేనే మీకు ప్రాఫిట్స్ అనేది డెఫినెట్గా చూడగలరు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు బై చేస్తే మాత్రం చూడలేరు. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మీమ్ కాయిన్స్ అని కొంచెం డౌన్ అయితే అయ్యాయి. అండ్ నెక్స్ట్ మన నార్మల్ కాయిన్స్ కూడా కొంచెం డౌన్ అవుతూ ఉన్నాయి. అండ్ బిట్కాయిన్ అయితే చూడొచ్చు, అది కూడా అప్ అండ్ డౌన్లో ఉంది. యాక్చువల్గా ఇప్పటికల్లా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అట్లీస్ట్ 40,000 అయితే బిట్కాయిన్ టచ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏంటంటే టచ్ కాలేదు. మరి చూడాల్సింది ఇంకా 1 వీక్లో అయినా టచ్ అవుతుందా లేదా, మన మంచి న్యూస్ వచ్చి ఎఫెక్ట్ పడుతుందా. ఎందుకంటే ఇప్పటికే మంచి మంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయండి, గూగుల్ తరపు నుంచి కానీ లేదంటే అదర్ సోర్సెస్ నుంచి కూడా. అండ్ రష్యా నుంచి కూడా గుడ్ న్యూస్ రావడమే జరిగింది. బికాజ్ ఆల్రెడీ బ్యాన్ అని చెప్పారు, మళ్ళీ అది రిజెక్ట్ అయ్యే లేదు బ్యాన్ కాదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మళ్ళీ అదైతే రివీల్ చేయాలి, మళ్ళీ ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి, అలా కాదు అలా బ్యాన్ టోటల్గా చేయకూడదు అని కూడా క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి. సో ఇప్పటికైతే ఏం లేదు, మోస్ట్లీ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, బట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది. సో అదే ఇక్కడ, కాకపోతే పార్ట్స్ ఆఫ్ బయింగ్ మాత్రమే చేసుకుంటూ ఉండండి, అదే బెటర్గా ఉంటుంది. ఇదే కాయిన్ కాదు ఏ కాయిన్ అయినా సరే. అండ్ కొంచెం ఏంటంటే ఫండమెంటల్ కాయిన్స్లోనే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి చూడండి నార్మల్ మా కాయిన్స్ కన్నా, అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. మార్కెట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఫ్యూచర్లో అయినా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తుంది అందుకని చెప్తున్నా. సో ఇదండి వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.